Visaka GVMC Enikalo, Telugu Desam Party, Yabi Aidova Corporator Abhyadini, Yetalapaka Sujata, Kancharapalemlo, Pracharam Nirvahincharu, Tanaku Woka Avakasamichi Gelipiste, Wardunu Abhivruddhi Chesi Chupistanantu, Gadapa Gadapaku Velli Pracharam Nirvahincharu. Isandarbhanga Ame Matladutu, Ranunna GVMC Enikalo, Yabi Aidova Wardu, Telugu Desam Party, Cycle Gurtuku Votivesi, Akanda Majoritytho Gelipincharani, Wardu Prajalni Koraru. YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరుపేదలు పనులు లేక తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. నిరుపేదలకు చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ ను మూసివేయడం దారుణమని అన్నారు. పెట్రోల్ నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి పేద బడుగు బలహీన వర్గాలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రజలు ఇది గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 55వ వార్డు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. GVMC ఎన్నికల్లోని 55వ వార్డులోని నిలబడ్డారు కాబట్టి మరి ప్రతి ఒక్కరి వార్డులోని వీధుల్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని కార్పొరేషన్ ఎన్నికల్లోని మేము టీడీపీ తరపుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి మేము గెలిపించుకొని వార్డు సమస్యలన్నీ కూడా మేము తీసుకొస్తాం. ప్రతి ఇంటికి ప్రతి వార్డుకి వెళ్ళినా సరే జనాల్లోని టీడీపీ మీద మంచి స్పందన వచ్చింది కాబట్టి ఆ స్పందనని మేము ముందుకు తీసుకెళ్ళి కంపల్సరీగా మేము సైకిల్ గుర్తుపై ఓటు వేస్తామమ్మా అని వాళ్ళు పక్కాగా మాకు నమ్మకంగా చెప్తున్నారు. మళ్ళీ మాకు అభివృద్ధి కావాలని కోరుతున్నారు. ఆ అభివృద్ధి మీద మేము ఉన్నామనేసి అంటున్నారు కాబట్టి మాకు కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా వస్తుందని టీడీపీ మీద నమ్మకం కలిగింది. ఆ పైన మేము కార్పొరేట్ సీట్లన్నీ కూడా గెలిపించుకుంటామని కూడా మేము చెప్తున్నాము. అలాగే లైట్ సమస్యలని వీధి లైట్లు కాల్వ సమస్యలు డ్రైనేజీలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క వీధుల్లోకి వెళ్తే రోడ్లు కూడా బాగాలేదు. ఆ రోడ్లు కూడా నడుస్తుంటే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ప్రజలకు. ముఖ్యంగా కాలువలు నీట్గా కావాలి. వీధుల్లోని లైట్లు వెలగాలి. మరి డ్రైనేజీలు నీట్గా ఉండాలి. వీటి మీద ఎక్కువ ఉంటుంది. మరి జీవీఎంసీ ఎన్నికలు కూడా మరి దాని మీదే ఉంటుంది కాబట్టి మేము కంపల్సరీ కూడా గెలిపించుకొని వీళ్ళ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పేసి మరి అలాగే గ్రామ పెద్దలు మాకు అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఏరియాకి వెళ్ళినా సరే అలాగే మాకు కన్వీనర్లు కూడా మా అందుండి కమిటీ వాళ్ళు మరి పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా మహిళామణులు సోదరులు సోదరిమణులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మరి ఈ ప్రచారంలోనే మాకు మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన మీద మేము ముందందుకు వెళ్తున్నాము. మరి ఇంతటి చక్కటి అవకాశం కల్పించి నాకు చక్కటి ఆహ్వానం పలికిన నా సోదరులకి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి.